భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థిరపడిన దేశాల్లో వేడుకలు జరిపేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి అమెరికాలో మన స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. అక్కడి ప్రధాన నగరాల్లో ప్రవాస భారతీయులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సాత్పురా ఆదివారం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్డియాగో నౌకాశ్రయంలోకి ప్రవేశించిన వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఐఎన్ఎస్ సాత్పురాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 0.6000 టన్నుల గైడెడ్ మిస్సైల్ స్టెల్త్ ఫ్రిగేట్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. నేల, నీరు, నింగి మూడింట్లోనూ శత్రువులను వెతకడానికి, నాశనం చేయడానికి భారత్ దీనిని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్రంట్ లైన్ యూనిట్ ఐఎన్ఎస్ సాత్పురా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అంతకుముందు పెర్ల్ హార్బర్ లోని రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ RMPAC లో ఐఎన్ఎస్ సాత్పురా P-8ILRMASW ఎయిర్ క్రాఫ్ట్ లు విన్యాసాల్లో పాల్గొన్నాయి. నౌకాదళ విన్యాసాల కోసం ఐఎన్ఎస్ సాత్పురా ఈ ఏడాది జూన్ 27 హవాయికి చేరుకుంది. అనంతరం P-8I విమానం జూలై 2 ఇక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా యుఎస్ఎస్ మిస్సౌరీని సందర్శించిన భారత నౌకాదళ అధికారులు యుఎస్ఎస్ ఆరిజోనా మెమోరియల్ వద్ద 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.